భాస్కర్, మీ ఇంటికి పోయి వస్తానా? నేను ఎటువంటి నా దుకాణంలోకి పోయేస్తానా? దుకాణంలోకి ఎందుకే భాస్కర్? కోడిగుడ్లు నిమ్మకాయలు తీసుకొని వస్తాను. భాస్కర్, కోడిగుడ్లు నిమ్మకాయలు బాగానే తీసుకొస్తాను. ఎందుకే? ఎందుకన్నా అక్కడ మిరప చేను వేసినాం కదా, అలా పూత పిందే మళ్ళీ రాలకుండా, తర్వాత అది ఎంత మందులు కొట్టినా కూడా అంతే చిన్నగా ఉంటుంది. పెరగడానికి దీంతో ద్రావణం తయారు చేయాలన్నా. ద్రావణం తయారు చేసి పంట చేనుపై పిచికారి చేసుకోవాలి, అందుకోసమే తీసుకొని వస్తాను. భాస్కర్, నేను కూడా కొంత మిర్చి చేను వేసిన, మిరప తోట వేసినా కదా, నా చేనులో కూడా పెరుగుదల లేదు, పూత రాలుతాంది, కాయ రాలుతాంది. నాకు కూడా ఒకసారి నిమ్మరసం కోడి కషాయం తయారు చేసే విధానం చూపిస్తావా భాస్కర్? అన్న, ఇప్పుడు నేను తయారు చేసేది ఎందుకే కదా ఇవన్నీ ఇచ్చేది, ఇప్పుడు నేను తయారు చేస్తానా? ఇప్పుడు తయారు చేసి ఎట్లా నీకు చూపిస్తా చూపా. భాస్కరు, ఈ కోడిగుడ్డు నిమ్మకాయ ద్రావణానికి ఏమేమి వస్తువులు కావాలి? ఏమేమి వస్తువులు కావాలంటావా? ఒక ఒక ఎకరానికి కావాల్సిన కోడిగుడ్డు నిమ్మరస ద్రావణానికి 12 కోడిగుడ్లు, ఆ గుడ్లు మునిగాయని ద్రావణం కావాల్సిన నిమ్మకాయలు, ఒక ప్లాస్టిక్ డబ్బా నిమ్మకాయలు కోసుకోవడానికి కత్తిపీట, ఈ వడవేసడానికి జాలి, ఈ ద్రావణం వడవేయడానికి అన్నట్టు ఈ వస్తువులు కావాలి. అన్న, ఇప్పుడు ఈ వస్తువులు అన్ని చూసినావు కదా, ఇప్పుడు ఎట్లా తయారు చేయను నేను చెప్తా. మంచిగా చూడు, జాగ్రత్తగా మంచిగా చూడు. ఫస్ట్ ఈ గుడ్డ ఇది తీసుకోవాలి, ఈ డబ్బాను. ఈ డబ్బాలో ఏం లేకుండా ఈ గుడ్డతో తుడవాలి. ఇట్లా నీళ్లు పదనాలు ఇట్లా ఏం లేకుండా తుడవాలి. తుడిచినాం కదా, ఇక్కడ పెట్టుకొని ఒక్కొక్క గుడ్డును కూడా, దీని మీద ఏమైనా ఉంటే దెబ్బ పలిగిపోయింది అనుకో బాగుండదు కాబట్టి, ఈ గుడ్డును కూడా ఒక్కొక్క గుడ్లను తీసుకుంటే ఇట్లా తుడుచుకుంటూ పెట్టాలి. పెట్టేటప్పుడు జాగ్రత్తగా గుడ్లు వలగకుండా మంచిగా పెట్టాలి. చూసినావు కదన్నా, ఈ 12 గుడ్లు ఇట్లా పెట్టినాం మనం. తర్వాత ఈ నిమ్మకాయలు తీసుకొని ఇక కొయ్యాలి ఇట్లా. భాస్కర్, ఇంతకుముందు ఎప్పుడైనా చేసినావన్నా ఈ కషాయ ఈ ద్రావణం? చేసిన. అప్పుడు ఎట్టున్నది మన రిజల్ట్? బాగానే ఉన్నది. అంత ఇట్లా చిట్టాకు చిట్టాకు లెక్క వచ్చి ముడత ముడుచుకొని పోయి ఉండే, పూతుండే పోయేది, ఇంత పూత రాలిపోయేది, కాయ సరిగ్గా రాకపోయేది. మన సిఏ సామాన్య దగ్గర పోతే ఆయన ఒకసారి ప్రత్యక్షంగా నాకు చేసి చూపించిండు. ఈ అప్పటి నుంచి ఇదే చేసి వాడతాను. కాయ పూత మంచిగా వచ్చింది మంచిగా. అన్న, ఇప్పుడు నిమ్మకాయలన్నీ కోసినాం కదా, ఒక చెంబు తీసుకోవాలి. చెంబు తీసుకొని ఈ నిమ్మకాయ కోసిన వక్కలను అలా పిండుకోవాలి, అలా పిండాలి. పిండి రాదే, నువ్వు కూడా పిండితే మంచి. భాస్కర్, చెప్పా, ఈ చెంబుల పిండి కన్నా ఈ బాక్స్ నిమ్మరసం మిగుడు కదా కదానే. అట్లా అంటావా, మంచి డౌట్ వచ్చింది నీకు. అయితే దీనిలో ఇప్పుడు మన గింజలకి ఇట్లా అన్ని ఉంటాయి కదా, అందులో పోతే బాగుంటది. దీన్ని మళ్ళీ మనం వడబోసి వడబోసి పోసుకుంటే మంచిగుంటది. అలా గింజలు పిప్పి రాకుండా ఓన్లీ పులిపే పడుతుంది అంత. నిమ్మ రసమే రసమే పడుతుంది. రసమే సురేందర్ అన్న, ఇప్పుడు ఈ చెంబు నిండా నిండి పిండుతాను కదా, నిమ్మరసం నిండింది. నిండినాక ఈ ఒక్క వక్క కూడా పిండుతా. అయ్యా, భాస్కర్, ఈ నిమ్మరసాన్ని పిండినాక చెంబులా, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? అన్న, ఈ నిమ్మరసాన్ని ఈ గుడ్లు మునిగేటట్టు పోయాలి.
అన్న చూసినావు కదా గింజలు ఎట్లా తట్టుకుంటానయా గింజలు పిప్పి ఒకసారి చూడన్న మునిగినాయా మునుగు కొడుకులు మునుగుతాను కదా మునిగాల అట్లా రెండు మునిగినాయి అన్న ఇప్పుడు గుడ్లు మునిగేదాకా ఈ రసం పోసిన చూసినావా గుడ్లు మొత్తం మునిగినాయి కనబడుతున్నాయి గుడ్లు అవపడతలు ఏం కనబడుతుంది రసం అవపడతా అన్న ఇప్పుడు మొత్తం నిండిపోయింది కదా రసం నిండిపోయిన తర్వాత దీని మీద మూత ఉంటుంది చూడు ఈ మూత దీని మీద పెట్టి మంచిగా జాగ్రత్తగా గాలి పోకుండా పెట్టి మూత పెట్టాలి మూలకో లేకపోతే ఎక్కడన్నా పిల్లలకి ఇట్లా దూరంగా ఉన్నా కాడ పెట్టాలి భాస్కర్ ఈ కోడిగుడ్లు మునిగేటట్టు మన రసం పోచిన కదా ఈ మూలో పెట్టుకున్న తర్వాత దీన్ని రోజు ఎన్ని రోజులు ఉంచాలి దీన్ని ఏం చేయ మంచి ప్రశ్న ఇష్టం అన్న అన్న ఇప్పుడు ఇట్లా ఒట్టి కుంచుడు కదా దీన్ని ఏం చేయాలంటే రోజు 12 నుంచి వెళ్ళి 15 రోజులు ఉంటాయి కదా ఈ రోజు ఈ లోపు రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మూత తీయాలి మళ్ళీ పెట్టాలి పెట్టాలి 15 రోజుల దాకా 15 రోజుల వరకు 15 రోజుల దాకా అట్లే ఉంచాలి మనం అంతే ఇప్పుడు మొత్తం పొచ్చలు ఇట్లా మొత్తం కరిగి తీయాలి పొచ్చలు ఇట్లా మొత్తం ఏం లేకుండా కరిగి మొత్తం ఇట్లా ఒక ద్రావణం తయారైతే కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం తయారైతే భాస్కర్ ఈ ద్రావణాన్ని మనం ముల పెట్టినాం కదా 15 రోజుల తర్వాత ఎట్లా వాడుకోవాలి ఏ విధంగా వాడుకోవాలి పంపుకి ఎంత పోయాలి ఎన్ని ఎన్ని ఎంత ఎంఎల్ వేయాలి సురేందర్ అన్న ఇప్పుడు తయారైన నిమ్మరస ద్రావణం ఉంటాయి కదా దాని ఇప్పుడు మన పంపు ఉంటాయి కదా పంపుకు 10 లీటర్ల పంపు 10 లీటర్ల పంపు ఈ పంపుకు ఒక 20 ml పోసి పంటపై ఇట్లా పిచ్చి మిర్చి పైన పిచ్చికారు చేసుకోవాలి భాస్కర్ చెప్పండి ఇప్పుడు మనం మూలో పెడతామని చెప్తాను కదా 15 రోజులంక 15 రోజుల తర్వాత మనం ఇది ముద్దుతాం కదా అప్పుడు మాత్రం నన్ను పిలిచి నాకు నమ్మకం కలిగించడానికి నన్ను పిలిచి నువ్వు ఆ ముద్దు ద్రావణం ఏ విధంగా తయారా చెప్ప వివరంగా చెప్పాలా భాస్కర్ ఇప్పుడు నువ్వు నేర్చుకుంటున్నావు కదా నేర్చుకునేటప్పుడు నువ్వు రాకముందు అయితే ఎట్లుంటుంది మాయ చేసినట్టు అవుతుంది నువ్వు వచ్చినాకనే ఒకవేళ నువ్వు రాకున్నా కూడా 15 రోజుల వరకు నేను తీసుకొచ్చి నీ ముంగట్నే మూత తీస్తా ఓకే తప్పకుండా చేయాలి భాస్కర్ తప్పకుండా అట్లా చేస్తా భాస్కర్ నేను వేస్తాను మంచిది 15 రోజుల తర్వాత రాయిస్తా అన్న ఇగో మనం 15 రోజుల కింద పాప దిగో ఇది ఈ ద్రావణం చూద్దామనే ఇగో ఇదే అన్న మన రసం కొడు ద్రావణం ఏమాసాతా ఈ వాదన భాస్కర్ ఇట్లా కోడిగుడ్డు పుచ్చలు ఈ అన్ని ఏమైనాయి అలా ఏమైనట్ట అవి అవి ఏమైనా అంటావా చెప్తా అన్న ఆ పుచ్చలు ఇట్లా ఏమైనా అంటావా ఇప్పుడు నిమ్మరసంలో ఏముంటది అంటే సిట్రిక్ అనేటువంటి యాసిడ్ ఉంటుంది అన్నట్టు ఈ యాసిడ్ ఆ కోడిగుడ్డు మీద పడి ఆ గుడ్డు సోన పచ్చ సోన తెల్ల సోన ఉన్నటువంటి పెంకులు ఇట్లా అన్ని ఇట్లా ద్రావణం లెక్క తయారైతే కడిగి మొత్తం మురుగు సత్తా అనేది తయారైన ఘటన అవుతుంది అన్నట్టు వాసన భాస్కర్ అన్న ఈ కషాయం తయారైంది కదనే ద్రావణం ఈ ద్రావణం ఎట్లా వాడుకోవాలి ఇప్పుడు ఈ ద్రావణం ఉన్నాయా ఈ ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి 20 ml చొప్పున పోసుకొని పంటపై పిచికారు చేసుకోవాలి భాస్కర్ ఈ కోడిగుడ్డు ద్రావణాన్ని ఒక్కసారి డ్రమ్ములో పోసుకొని కలుపుకూడదు దీన్ని కలుపుకోవద్దు ఎందుకు మన వేరే మందు అట్నే కలుపుకుంటాం కదా మరి వేరే కషాయాలు అట్లా కలపద్దు ఇది ఎందుకంటే ఎందుకు మరి అన్న ఇప్పుడు అన్ని కషాయాలు మనం ముందే కలుపుకొని పెట్టుకుంటాం కదా డ్రమ్ముల నీళ్ళల్లో ఎక్కడైనా సరిపోయే 100 లీటర్ల నీళ్ళల్లో అయితే దీని అట్లా కలుపుకోవద్దు అన్నట్టు ఎందువల్ల ఈ హార్మోన్ ఉంటుంది అన్నట్టు ఈ హార్మోన్ అట్లా కలుపుకోకూడదు కాబట్టి ఇది ఏంటి గ్రోతింగ్ హార్మోన్ ఉంటాయి కాబట్టి దీన్ని ఏం చేయాలంటే పంపులో 10 లీటర్లు నీళ్ళు పడతాయి కదా 10 నుంచి 20 ml వేయాలి అట్లా కాకుండా కూడా ఇప్పుడు అట్లా నువ్వు పంపు ఇట్లా వేసుకొని కొట్టుకొని వస్తావా వచ్చే వరకు గిందెలు కలిపించుకోవాలన్న ఆ 10 లీటర్ల నీళ్ళలో కలిపి రెడీ చేసుకుని పంపులో పోయాలి అన్న 10 లీటర్ల నీళ్లు తీసుకొని 20 ml ఈ మందు ద్రావణం తీసుకొని ఈ నీటిలో కలిపి పంపులో పోసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి
ఇప్పుడు ఇప్పుడు చూసినావు కదా తయారు చేసిన ద్రావణం, ఇప్పుడు పంపలు పోసుకున్నావు, దీన్ని తీసుకుపోయి మన పంట మీద పిచికారి చేసుకోవాలి. తప్పకుండా చేసుకోవాలి. భాస్కర్, ఈ కోడిగుడు ద్రావణం, ఈ నిమ్మకాయ ద్రావణం చేసి చూపించినందుకు నీకు ధన్యవాదాలు భాస్కర్. ధన్యవాదాలు భాస్కర్. ఈ కోడిగుడ్డు నిమ్మ ద్రావణం తయారేసే విధానం, మరియు స్ప్రే చేసే విధానం చెప్పినందుకు చాలా ధన్యవాదాలు భాస్కర్ నీకు. ధన్యవాదాలు. ఈ కోడిగుడ్డు నిమ్మరస ద్రావణము ఒక మిరప పంటకే కాకుండా పత్తి, అన్ని కూరగాయ పంటలకు మరియు పళ్ళ తోటలకు పూత పింద రాలకుండా దీన్ని పిచికారీ చేసుకోవచ్చు. ఇది 30 రోజుల వరకు నిల్వ ఉంటుంది.